హాయ్ ఎవరీవన్, మన పాఠశాలలో మనం 9th క్లాస్ లో ఫస్ట్ లెసన్ చాప్టర్ మ్యాటర్ రెండవ అనాలసిస్ గురించి చెప్పుకుంటున్నాం కదా. అయితే మనం దీంట్లో ల్యాబ్ యాక్టివిటీ వరకు చేసుకున్నాము. తర్వాత మనం కెన్ మ్యాటర్ చేంజెస్ ఇన్ స్టేట్స్. ల్యాబ్ యాక్టివిటీలో మనం ఏం చేసుకున్నాము, స్పీడ్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ టూ గ్యాసెస్, రెండు గ్యాసెస్ ఏ విధంగా తొందరగా స్పీడ్గా డిఫ్యూజన్ అవుతుందో తెలుసుకున్నాం. దీంట్లో అమోనియా అనేది హైడ్రోజన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కన్నా ఫాస్ట్గా డిఫ్యూజ్ అవుతుందని చెప్పి మనం తెలుసుకున్నాం అనమాట. ఓకే, అలానే మనకి మ్యాటర్ గురించి చెప్పుకునేటప్పుడు అది ఏదైనా పదార్థానికి డిఫ్యూజన్ అంటే వ్యాప్తి చెందే గుణం ఉంటుంది, అలానే కంప్రెసిబిలిటీ కంప్రెస్ అయ్యే గుణం ఉంటుంది. సో ఇలాంటి గుణాలు వాటి ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ గురించి, వాటికి షేపు వాల్యూమ్ గురించి మనం తెలుసుకునే, అవి ఎలాంటివి లిక్విడ్స్ ఎలాంటివి సాలిడ్స్ అలానే ఎలాంటివి గ్యాసెస్ మనం తెలుసుకున్నాం కదా, వాటి యొక్క ప్రాపర్టీస్ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ అలానే ఆ మ్యాటర్ అనేది సాలిడ్ లిక్విడ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయి, స్టేట్స్గా డివైడ్ అయిపోయి ఉంటుంది కదా. అయితే ఆ త్రీ స్టేట్స్లో అంటే మూడు స్థితుల్లో ఆ స్థితుల మధ్య మార్పు అనేది జరుగుతుందా లేదా అనేది డౌట్ అనమాట, అదే మనం ఇప్పుడు తెలుసుకోవాలి. సో అది సాలిడ్ స్టేట్ లిక్విడ్గా కన్వర్ట్ అవుతుందా, లిక్విడ్ గ్యాసెస్గా కన్వర్ట్ అవుతుందా, లేకపోతే ఆ త్రీ స్టేటస్ మధ్య ఇంటర్చేంజింగ్ ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అదే చేంజ్ మ్యాటర్ కెన్ మ్యాటర్ చేంజ్ ఇట్స్ స్టేట్, ఏదైనా పదార్థం దాని యొక్క స్థితిలో ఏమైనా మార్పు చెందుతుందా, మార్పు ఉంటుంది అనమాట. సపోజ్ మనం వాటర్ ఉందనుకోండి, వాటర్ మనం సాలిడ్ స్టేట్లో చూస్తాము, లిక్విడ్ స్టేట్లో చూస్తాము, గ్యాస్ స్టేట్లో చూస్తాము. ఘనీభవించిన స్థితిలో అది ఐస్ గడ్డ రూపంలో ఉంటుంది, ద్రవీభవించిన స్థితిలో అది ద్రవ రూపంలో వాటర్ లాగా ఉంటుంది, నీరు లాగా ఉంటుంది. నెక్స్ట్ వాయు స్థితిలో ఉన్నప్పుడు అది వ్యాపరైజ్ అయ్యి ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో వాటర్ అనేది మనకి త్రీ స్టేజెస్లో మనకి లభ్యమవుతూ ఉంటుంది. అలానే వాటర్తో పాటు ఇంకా త్రీ స్టేజెస్ని అపీర్ చేసే పదార్థాలు ఏమన్నా చెప్పండి, ఆయిల్. ఓకే, ఆయిల్ కూడా సాలిడ్గా ఉంటుంది గడ్డ కట్టినప్పుడు, కూలింగ్లో ఉన్నప్పుడు, అలానే మనకి కూల్ అయినప్పుడు, అలానే మనకి అది లిక్విడ్ స్టేట్లో ఆయిల్ రూపంలో కనిపిస్తూ ఉంటుంది, అలానే మళ్ళీ వ్యాపర్ కూడా అవుతుంది అనమాట, ఆవిరి కూడా అవుతుంది అనమాట, గ్యాసెస్ స్టేట్లోకి మారుతుంది. అలానే ఇంకా ఇంకా పదార్థాలు చెప్పండి, అవి సాలిడ్గా లిక్విడ్గా గ్యాసెస్గా మారే పదార్థాలు. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ మనకి కోల్డ్ ప్లేస్లో ఉన్నప్పుడు అది మనకి డ్రై ఒక చల్లటి ఒక గడ్డలాగా మనకు కనిపిస్తుంటుంది, దాన్ని మనం డ్రై ఐస్ అని చెప్పి అంటుంటాం. ఆ తడిగా ఉండకుండా డ్రైగా ఉండే గడ్డ రూపంలో ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్, సాలిడ్ స్టేట్లో ఉంటుంది. తర్వాత అది ప్రెజర్ అప్లై చేసినప్పుడు అది మనకి లిక్విడ్ స్టేట్లో మారుతుంది, తర్వాత అది మనకి గ్యాసెస్ స్టేట్లో కూడా మారుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మ్యాటర్ అనేది త్రీ స్టేజెస్లో మారుతూ ఉంటుంది. అలాంటివి సపోజ్ మనకి లిక్విడ్గా కాకుండా సాలిడ్ నుంచి డైరెక్ట్గా గ్యాస్గా కన్వర్ట్ అయ్యే మెటీరియల్స్ ఏంటంటే క్యాంఫర్ అనమాట. ఇప్పుడు మనకి కర్పూరం కానీ నాఫ్థలిన్ బాల్స్ కానీ ఉంటాయి కదా, అవి మనకి కబోర్డ్లో వేసినప్పుడు ఆ నాఫ్థలిన్ బాల్స్ వేసినప్పుడు వెంటనే ఏమవుతుంది, అది ఆ నాఫ్థలిన్ బాల్ యొక్క స్మెల్ మనకున్న ఆ బట్టలన్నిటికీ స్ప్రెడ్ అయిపోయి అది సాలిడ్ స్టేట్లో ఉన్న నాఫ్థలిన్ బాల్ కొన్నాటికి కనిపించదు అనమాట. అది ఏమవుతుంది, అది గ్యాసెస్ రూపంలో అది చేంజ్ అయిపోయింది, అది లిక్విడ్గా మారకుండానే సాలిడ్ స్టేట్ నుంచి అది గ్యాసెస్ స్టేట్లోకి వచ్చేసింది. అలానే కర్పూరం కూడా, అది కూడా ఆ సాలిడ్ స్టేట్ నుంచి అది వెంటనే అది తొందరగా ఎయిర్లో కలిసిపోయి అది మనకి గ్యాసెస్ స్టేట్లోకి మారుతుంది అనమాట. సో అలా కొన్ని కొన్ని పదార్థాలు లిక్విడ్ స్టేట్లోకి ఆల్టర్నేటివ్గా కన్వర్ట్ అవ్వకుండా డైరెక్ట్గా సాలిడ్ నుంచి లిక్విడ్లోకి సాలిడ్ నుంచి గ్యాసెస్లోకి కన్వర్ట్ అయ్యే పదార్థాలు అంటూ కొన్ని ఉంటాయి అనమాట. ఓకే, అదేంటి మనం చూద్దాం. వీ స్టార్టెడ్ అవర్ డిస్కషన్ బై రీకాలింగ్ దట్ వాటర్ ఎగ్జిస్ట్ ఇన్ త్రీ స్టేట్స్. వాటర్ అనేది త్రీ స్టేట్స్తో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది, సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసెస్ స్టేట్ అనమాట. యూ మస్ట్ హ్యావ్ సీన్ మెనీ అదర్ మెటీరియల్స్ దట్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ త్రీ డిఫరెంట్ స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ ఆయిల్ ఈజ్ యూజువల్లీ లిక్విడ్. ఓకే, మనకి ఇలా మిగతా వస్తువులు కూడా మనం త్రీ స్టేజెస్లో చూడవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ ఆయిల్ అది మనకి లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, బట్ ఆన్ కూలింగ్ ఇట్ బికమ్ సాలిడ్. అది మనకు కూల్ చేయగానే అది మనకి వెంటనే సాలిడ్గా మారుతూ ఉంటుంది. క్యాంఫర్ ఈజ్ ఏ సాలిడ్, బట్ ఇట్ ఇఫ్ వీ లివ్ ఇన్ ఓపెన్ ఎయిర్ ఫర్ సమ్ టైమ్ ఇట్ డైరెక్ట్లీ చేంజెస్ ఇంటి గ్యాస్. క్యాంఫర్ కర్పూరం అనుకుంటే యాక్చువల్గా సాలిడ్ స్టేట్లో ఉంటుంది, అదే మనము ఓపెన్ ఎయిర్లో కర్పూరాన్ని వదిలేనుకుంటుంది వెంటనే గ్యాసెస్ స్టేట్లోకి మారుతుంది అనమాట. చిన్నట్రా అలానే
యూ మే హ్యావ్ సీన్ మత్ అంటే నాఫ్థలిన్ అనమాట. ఓకే కలరా ఉంటుందని చెప్పి ఉంటుంది. నాఫ్థలిన్ బాత్ బీయింగ్ ప్లేస్డ్ ఇన్ క్లాత్స్ అండ్ ద స్మెల్ ఆఫ్ స్మెల్ రిమైన్స్ ఫర్ సమ్ టైమ్స్ ఈవెన్ వెన్ ద బాత్స్ డిసపియర్. మనం బట్టల మధ్యలో కనుక నాఫ్థలిన్ బాత్స్ ఉంచాయంటే దానికి నాఫ్థలిన్ బాత్ డిసపియర్ కనిపించకుండా అయిపోయినా కూడా గాలిగా మారిపోయినా కూడా అది మనకి వెంటనే ఆ బాత్స్ నాఫ్థలిన్ యొక్క స్మెల్ మాత్రం మన బట్టలకు అలానే ఉంటుంది అనమాట. సో ఇది దానికి అక్కడ ఏం జరిగిందంటే దిస్ ఈజ్ బికాస్ ద మౌత్ బాల్స్ హ్యావ్ చేంజ్ ఇట్ ఫ్రమ్ సాలిడ్ స్టేట్ టు గ్యాస్ స్టేట్. అది ఎందుకు గ్యాస్ బాటిల్కి ఆ స్మెల్ పట్టిందంటే అది వెంటనే మా నాఫ్థలిన్ బాల్స్ అనేది గ్యాస్ సాలిడ్ స్టేట్లో ఉన్న బాల్స్ కాస్త గ్యాస్ స్టేట్లోకి మారి బట్టలు అన్నిటి మీద చక్కగా స్ప్రెడ్ అయిపోయి డిఫ్యూజ్ అయిపోయి బట్టలని పట్టుకొని ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ బట్టలకు ఆ స్మెల్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ సాలిడ్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఆర్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ బట్ యు నీడ్ టు థింక్ అబౌట్ వై ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సమ్ మ్యాటర్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. ఓకే సాలిడ్స్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ అనేవి 3 స్టేట్స్లో మనకి లభిస్తూ ఉంటాయి. ఏ పదార్థమైనా మనకి ఖచ్చితంగా సాలిడ్ స్టేట్లోను లిక్విడ్ స్టేట్లో గ్యాసెస్ స్టేట్లోనూ లభ్యమవుతూ ఉంటుంది అనమాట. అయితే యు నీడ్ టు థింక్ అబౌట్ వై ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సమ్ మ్యాటర్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. కానీ మనకి ఇలా 3 రూపాయలు దొరుకుతాయని చెప్పి చెప్పుకోవడమే కాకుండా ఏ విధంగా ఏ పద్ధతుల్లో అది ఆ స్టేట్లో ఉండడానికి కారణాలు ఏంటి, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఎందువల్ల అది ఆ స్టేట్లో ఉంటుంది, ఎందువల్ల అది ఘన పదార్థం రూపంలో ఉంటుంది, ఎందువల్ల ద్రవ పదార్థం రూపంలో ఉంటుంది, ఎందువల్ల అది వాయువుగా మారుతుంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అనమాట. ఓకే సాలిడ్ స్టేట్లో ఉండాలంటే మనం ఏం చెప్పాము, ఎందుకు దాన్ని సాలిడ్ అంటున్నాం, దాంట్లో ఏ వస్తువు అయినా సరే ప్రపంచంలో ఏ పదార్థం అయినా చిన్న చిన్న టినీ పార్టికల్స్తో తయారవుతుంది అనమాట. సో ఆ టినిటినీ పార్టికల్స్ మధ్య నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి, ఆ టినిటినీ పార్టికల్స్ మధ్య గ్యాప్ అనేది లేకుండా అణువు అణువు మధ్య దూరం అనేది లేకుండా కిక్కిరిసిపోయినట్లయితే చాలా క్లోజ్డ్ ప్యాకింగ్గా ఉన్నట్లయితే ఆ పదార్థం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, దాన్ని మనం ఘన పదార్థం అంటున్నాం, దాన్ని మనం సాలిడ్ అని చెప్పి అంటూ ఉన్నాం. అలానే ఏ పదార్థమైనా సరే అణువులతో మా తయారవుతుంది కదా, సో అణువుల మధ్య దూరం అంటే టినీ పార్టికల్స్ మధ్య గ్యాప్ కనుక కొంచెం ఉన్నట్లయితే అసలు గ్యాప్ అనేది లేకుండా ఉండేవి సాలిడ్స్, కొంచెం కనుక గ్యాప్ ఉన్నట్లయితే అవి ఫ్లోయింగ్ అయ్యే అంటే ఫ్లోట్ అయ్యే గుణం అంటే పారే గుణాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. కాబట్టి అవి లిక్విడ్స్. ఓకే దాన్ని మనం ద్రవ పదార్థాలు అని చెప్పు అంటూ ఉంటాం. అసలు అణువుల మధ్య దూరం అసలు గ్యాప్ అనేది చాలా 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 ఎక్కువగా ఉన్నప్పుడు సాలిడ్స్ మీద అసలు ఉండదు, లిక్విడ్స్కి కొంచెం గ్యాప్ ఉంటుంది. ఇది ఏదైతే మనకి అణువుల అణువుల మధ్య దూరం అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఒకదానితో ఒకటి కంబైన్ అయి ఉండకుండా ఒకదానికి ఒక దూరంగా దూరంగా ఉన్నప్పుడు ఏర్పడే పదార్థం ఏంటంటే వాయు పదార్థం, దాన్ని మనం గ్యాస్ మెటీరియల్స్ అని చెప్పి అంటూ ఉంటాము, దాన్ని మనం గ్యాసెస్ అని చెప్పి అంటూ ఉంటాం. సో ఇది యూనివర్స్లో ఉన్న ప్రతి వస్తువు 3 మ్యాటర్స్లో అడ్జస్ట్ అవుతుంది, సాలిడ్స్ లిక్విడ్స్ గ్యాస్ గ్యాసెస్. వాటిల్లో మనం సాలిడ్ అని లిక్విడ్ అని గ్యాసెస్ అని మనం ఏ విధంగా మనం డిఫైన్ చేస్తున్నాం, ప్రతి ఒక్క మ్యాటర్ టినీ పార్టికల్స్తో తయారవుతుంది. కాబట్టి ఆ టినీ పార్టికల్స్ అవి ఏ విధంగా దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, టినీ పార్టికల్స్ అరేంజ్మెంట్లో ఏ విధమైన స్ట్రక్చర్ ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం వలా అనేది సాలిడ్ అని వలా అనేది లిక్విడ్ అని లేకపోతే ఇంకోటి గ్యాస్ అని చెప్పి మనం డిఫైన్ చేయడం జరుగుతుంటుంది అనమాట. సో ఇవి మ్యాటర్ని బేస్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని మనం మ్యాటర్ ఏంటి, ఆ పదార్థం ఏ విధంగా ఉంది, అది ఎప్పుడు ఘన పదార్థంగా మారుతుంది, ఎప్పుడు ద్రవ పదార్థంగా మారుతుంది, ఎప్పుడు అది వాయు రూపంలోకి మారుతూ ఉంటుంది అనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. అయితే ఎప్పుడు ఘన పదార్థం ద్రవ పదార్థం లాగా మారుతుంది, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ ఉందనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టాము, అది సాలిడ్ స్టేట్లో నుంచి లిక్విడ్ స్టేట్లోకి రావాలి అంటే ఏం చేయాలి, ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఐస్ని మామూలుగా నార్మల్ రూమ్ టెంపరేచర్లో పెట్టాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఐస్ నెమ్మది నెమ్మదిగా కరిగి అది ద్రవ రూపంలోకి మారడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ కనుక ఆ పదార్థానికి తగ్గినట్లయితే ఆ పదార్థం దాని యొక్క స్టేట్ని చేంజ్ చేసుకొని లిక్విడ్గా మారింది. లిక్విడ్గా మారడానికి కారణం ఏంటి అంటే ఆ సాలిడ్ స్టేట్లో ఉన్న అణువుల మధ్య దూరం చాలా తక్కువగా ఉంది కదా, అవి ఒకదానికి ఒకటి కంబైన్ అయిపోయి కిక్కిరిసిపోయి ఉన్నాయి కదా, ఇప్పుడు ఏమైంది కొంచెం బయటికి రాగానే అణువుల మధ్య ఏంటి హీట్ అనేది జనరేట్ అయింది, అంటే బయట అట్మాస్ఫియర్లో ఉన్న వేడిని అది ఐస్ అనే మెటీరియల్ అబ్జర్బ్ చేస్తున్నాయి, అణువులు అబ్జర్బ్ చేసుకున్నాయి. సో హీట్ని అబ్జర్బ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, అణువుల మధ్య పర్సనల్ ఇంట్రాక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది కూడా తగ్గిపోయి అప్పుడు ఏమవుతుంది, అణువుల మధ్య కొంచెం అట్రాక్షన్ తగ్గిపోవడం వల్ల దూరం 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 పెరుగుతూ ఉంటాయి అన్నమాట.
సో మనం ఎప్పుడైనా మన ఇద్దరు ఫ్రెండ్స్ బాగా అతుక్కోండు రంబు జంబు లాగా తిరుగుతూ ఉన్నారనుకోండి, బాగా క్లోజ్ గా ఉంది, ఇంకొకళ్ళు వచ్చి ఏం చేశారు వాళ్ళిద్దరి మధ్యలో ఎవరికైనా ఓ చిన్న ఏమని చెప్పచ్చు, సో వాళ్ళిద్దరిని విడదీయడానికి ఏమైనా ఫోర్స్ అప్లై చేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతారు వాళ్ళిద్దరికి ఏమైనా చిన్న చిన్న గొడవ పెట్టడానికి ట్రై చేశారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ మధ్య గొడవలు పెరిగిపోయి అప్పుడు ఏమవుతారు వాళ్ళు ఇటు అదుకున్న ఫ్రెండ్స్ కాక కొంతమంది గొడవల వల్ల ఇటు దూరంగా దూరంగా వెళ్ళిపోయి కొన్నాళ్ళు మాట్లాడుకోకుండా ఉండిపోయి విడిపోతూ ఉంటారు కదా ఫర్ ఎగ్జాంపుల్. అలానే ఇలా బాగా క్లోజ్డ్ ప్యాకింగ్ ఉండే టినీ పార్టికల్స్ ఉన్న సాలిడ్స్లో హీట్ అనేది వచ్చి వాటి మధ్యలో చేరడం వల్ల అవి హీట్ని దాంతో పాటు చేర్చుకోవడం వల్ల ఏమవుతుంది వాటి మధ్య ఉన్న పర్సనల్ ఇంట్రాక్షన్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట, తగ్గిపోయి అవి అట్రాక్షన్ తగ్గిపోయి ఏమవుతుంది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తగ్గిపోయి వాటి మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఏమైంది అణువు అణువు మధ్య గ్యాప్ అనేది వచ్చిందా రాలేదా, సో అణువు అణువు మధ్య గ్యాప్ అనేది వస్తే అది ఏ స్టేట్లోకి మారుతుంది వెంటనే అది లిక్విడ్ స్టేట్లోకి మారుతుంది, సో ఈ విధంగా సాలిడ్గా వస్తే వెంటనే లిక్విడ్గా మారుతుంది అన్నమాట. ఓకే ఇప్పుడు లిక్విడ్ నుంచి గ్యాసెస్గా ఎలా మారుతుంది, లిక్విడ్ నుంచి గ్యాస్గా మారడానికి ఏమవుతుంది అణువుల మధ్య దూరం అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందా చెప్పినట్టే అణువులు ఫ్రెండ్స్ మధ్య ఇదో క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ మధ్య ఎవరు వచ్చి తగాదా పెట్టారనుకోండి, ఆ గొడవ పెట్టడం వల్ల వాళ్ళిద్దరు కొన్నాళ్ళు పడుక్కోలేదు, సో 1 వీక్ అయిపోయింది, నెక్స్ట్ 2 వీక్స్ అయిపోయింది, నెక్స్ట్ 1 ఇయర్ అయిపోయింది, అంటే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది కదా. సో ఆ విధంగా ఈ పర్సనల్ ఇంట్రాక్షన్స్ అనేవి సాలిడ్స్ కన్నా లిక్విడ్స్లో అణువుల మధ్య దూరం అట్రాక్షన్ అనేది కొంచెం తక్కువగా ఉందనుకోండి. ఓకే మళ్ళీ ఏమవుతుంది దాని మీద మళ్ళీ ఈ లిక్విడ్ని ఏం చేస్తాం మన గ్యాస్ ఇవ్వాలంటే మనకి ఇప్పుడు మన బౌల్లో లిక్విడ్ స్టేట్లో ఉన్న ఐస్ని గ్యాస్ పొయ్యి మీద పెట్టాం, స్టవ్ మీద పెట్టాం, ఓకే స్టవ్ మీద పెట్టి పొయ్యి వెలిగించాం అనమాట. అప్పుడు ఏమవుతుంది ఆ ఫ్లేమ్ నుంచి వచ్చే హీట్ అనేది వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, సో ఆ హీట్ని వాటర్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది కొంతసేపు వాటర్ నీళ్ళు మరిగి 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 ఏమవుతుంది అది వెంటనే ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది, అంటే గ్యాస్ స్టేట్లోకి మారుతూ ఉంటుంది. ఓకే ఇప్పుడు ఇదే హీట్ అనేది ఎక్స్టర్నల్ ఫ్రెండ్ అనుకోండి, సో ఇక్కడ ఆల్రెడీ వాటర్లో 2 టినీ పార్టికల్స్ ఉన్నాయి, సో 2 పార్టికల్స్ ఉన్నాయి, ఆ టినీ పార్టికల్స్ మధ్య కొంచెం గ్యాప్ ఉంది, ఆ కొంచెం గ్యాప్లో ఏం చేసింది హీట్ అనేది వచ్చి మళ్ళీ వాటి మధ్యలోకి చేరింది అనమాట. సో అట్లా పని టీమ్ పార్టీగా సేమ్ చేసిన హీట్ని అబ్జర్వ్ చేసుకున్నాయి, అంటే అవేమైంది వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఇద్దరు మనుషులు నన్నదం ఇందాక మన ఫ్రెండ్స్ గురించి చెప్పుకున్నాం కదా, సో ఇద్దరు ఫ్రెండ్స్ అలానే కొంచెం గొడవ పడుతూ 2 వీక్స్ దూరంగా ఉన్నారనుకోండి, మళ్ళీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేశారు మళ్ళీ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఇంకా తిని గురించి తినికి తిని గురించి తినికి బాగా ఇంకా ఎక్కడ లేనిపోయి చెప్పారనుకోండి, వాళ్ళిద్దరి మధ్య ఇంకా దూరం ఏమవుతుంది వాటిని నమ్మారు కాబట్టి ఇక్కడేమో హీట్ని అబ్జర్వ్ చేసినాయి కాబట్టి గ్యాప్ వచ్చింది, మనం విడికాల్సినట్టు వాళ్ళిద్దరూ బయట వాళ్ళు చెప్పిన మాటలు నమ్మారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని ఊహించుకుందాం. ఓకే సో దానివల్ల అది 1 ఇయర్ దూరంగా ఉన్నా, తర్వాత 2 ఇయర్స్ దూరంగా ఉన్నా, తర్వాత 3 ఇయర్స్ దూరంగా ఉన్నారు, సో ఈ విధంగా ఎక్స్టర్నల్ ఫోర్స్ని వాళ్ళు అబ్జర్వ్ చేయడం వల్ల వాటి మధ్య పర్సనల్ ఇంట్రాక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, కాబట్టి వాళ్ళు స్ప్లిట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది, దానివల్ల గ్యాప్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు వాటర్ ఏమైంది 2 టినీ పార్టికల్స్ కొంచెం దూరంగా ఉన్నాయి, అవి హీట్ని అబ్జర్వ్ చేయడం వల్ల వాళ్ళ పర్సనల్ ఇంట్రాక్షన్స్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ తగ్గిపోయి అవి ఏమవుతాయి ఇంకా కొంచెం గ్యాప్ టినీ పార్టికల్స్ మీద ఇంకా కొంచెం ఎక్కువ గ్యాప్ రావడం అనేది జరుగుతుంటుంది అనమాట. సో ఎక్కువ గ్యాప్ ఎప్పుడైతే వస్తుందో ఆ పార్టికల్స్ అనేది గ్యాసెస్ స్టేట్లోకి మారి అది ఎవాపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అక్కడ. ఓకే సో ఈ విధంగా సబ్స్టెన్స్ అనేవి ఈ విధంగా 3 స్టేజెస్లో మనకి డిస్ట్రిబ్యూట్ అవుతూ 3 స్టేజెస్లో మనకి లభ్యమవుతూ ఉంటాయి, ఈ విధంగా చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం జనరల్గా చెప్పాను, ఇప్పుడు మనం లెసన్లోకి వద్దాం. ఓకే వాట్ ఈజ్ అ మ్యాటర్ మేడప్ ఆఫ్, ఆల్ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ వెరీ టినీ పార్టికల్స్, ఏ మ్యాటర్ అయినా సరే అయితే చిన్న పదార్థాలతో తయారైపోయి ఉంటుంది, చిన్న పార్టికల్ చిన్న అణువుతో తయారవుతుంది అనమాట. దిస్ లుక్స్ యాజ్ అ సింపుల్ స్టేట్మెంట్ బట్ ఇట్ ఈజ్ ఇన్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ అండర్స్టాండ్ అబౌట్ మ్యాటర్, ఆ చూడడానికి ఒక చిన్న సెంటెన్స్లో చెప్పేయచ్చు ఎనీ ఆల్ మ్యాటర్స్ మేడప్ ఆఫ్ వెరీ టినీ పార్టికల్స్ అని, ఇది చెప్పడానికి చాలా ఈజీనే కానీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా అర్థం చేసుకోవాలన్నా మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఓకే ఫర్ దిస్ వీ నీడ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద పార్టికల్స్ అండ్ దేర్ అరేంజ్మెంట్ ఇన్ సైడ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ యూ మ్యాటర్, కాబట్టి మనం ఏం చేయాలంటే వీటి గురించి తెలుసుకోవడానికి మనకి మోర్ డీటెయిల్స్ చాలా ఎక్కువ డీటెయిల్స్ కావాలన్నమాట ఈ పార్టికల్స్ గురించి వాటి యొక్క అరేంజ్మెంట్ గురించి.
మ్యాటర్లు ఆ పార్ట్గా ఏ విధంగా ఉంటాయి, అవి ఏ విధంగా అరేంజ్మెంట్ అయ్యి ఉంటాయి తెలుసుకోవడానికి మనకి ఇంకా చాలా చాలా డీటెయిల్స్ కావాల్సి వస్తుంది దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి. ఓకే, యాక్టివిటీ 7లో మనం ఇప్పుడు ఏం చదువుతున్నాం అంటే, హౌ స్మాల్ ఆర్ ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్లో అవి ఈ మ్యాటర్లో ఉండే పార్టికల్స్ ఎంత స్మాల్గా ఉంటాయి మీకు తెలుసా? ఓకే, అవి ఎంత స్మాల్గా ఉంటాయి అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అనమాట. అవి చాలా చిన్న చిన్న మైన్యూట్ పార్టికల్స్ అండి. నెక్స్ట్ అంటే ఇప్పుడు మనకి ఎంత స్మాల్గా ఉంటాయో తెలుసుకోవడానికి మనం ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకోబోతున్నాం. అదేంటంటే, టేక్ ఏ బీకర్ బీకర్ విత్ వాటర్, ఒక బీకర్ని వాటర్తో తీసుకొని యాడ్ 1 or 2 crystals ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ అండ్ డిజాల్వ్ దెమ్ ఇన్ వాటర్. దాంట్లో పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్ రూపంలో ఉంటుంది, దాన్ని 1 or 2 crystals తీసుకొని ఆ బీకర్ ఆఫ్ వాటర్లో మనకి పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్ని కనుక వేసి డిజాల్వ్ చేసినట్లయితే, కరిగించినట్లయితే అది వాటర్లో కలిసిపోతుంది అనమాట పొటాషియం పర్మాంగనేట్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పు తీసుకుని అనుకోండి, సాల్ట్ ఎలా ఉంటుంది, టీని పార్టికల్స్ ఉంటుంది కదా, అది మనం చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని గ్లాస్లో సాల్ట్ని కరిగించామనుకోండి, కలిగి వేసి కరిగించాలంటే అంటే బాగా స్టిర్ చేయాలి. ఓకే, బాగా తిప్పితే ఉప్పు కరిగిపోతుంది కదా నీళ్ళలో. సో ఆ విధంగా అదేవిధంగా పొటాషియం పర్మాంగనేట్ ఇక్కడ వాటర్లో మనం డిజాల్వ్ చేసాము. అప్పుడు ఏమవుతుంది, అయితే మనకి పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ అవుతుంది, వాటర్తో కలిసింది కాబట్టి అది సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ అలానే సాల్ట్ అనేది వాటర్తో కలిసింది కాబట్టి అది సాల్ట్ సొల్యూషన్ అవుతుంది, ఇది పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ అవుతుంది. అయితే వాట్ కలర్ డూ యూ అబ్జర్వ్? ఇక్కడ పొటాషియం పర్మాంగనేట్ తీసుకుంటే వేగాన్ని అది ఏ కలర్ వచ్చింది? పొటాషియం పర్మాంగనేట్ అదేది ఇక్కడ పర్పుల్ కలర్లో ఉంటుంది అనమాట నియర్లీ. అయితే నెక్స్ట్, నౌ టేక్ అబౌట్ అప్రాక్సిమేట్లీ 10 ml ఆఫ్ ది సొల్యూషన్ అండ్ యాడ్ ఇట్ టు 90 ml ఆఫ్ క్లీన్ వాటర్ ఇన్ అనదర్ బీకర్. ఇక్కడ సొల్యూషన్ ఉంది కదా, మనకి ఈ సొల్యూషన్లో 10 ml ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ని మనం తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ అలానే ఇంకో బీకర్ తీసుకున్నాం, బీకర్లో వాటర్ ఉంది, ఆ వాటర్లో 90% వాటర్ ఉంటే ఓవరాల్ 100% కదా ఎప్పుడు మనం లెక్క తీసుకునేది. సో 90% వాటర్ని మాత్రమే ఫిలప్ చేసి 90 ml ఆఫ్ 90% కదా, 90 ml ఆఫ్ వాటర్ని మాత్రమే ఫిలప్ చేసి మిగతా 10 ml పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ని మనం కలిపాము అనమాట. ఓవరాల్ 100 ml ఆఫ్ బీకర్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ 100 ml ఆఫ్ బీకర్ని నెక్స్ట్ బీకర్లో ఏం చేసుకోవాలి, ఓన్లీ 80 ml వాటర్ తీసుకోవాలన్నమాట. తర్వాత 60 ml వాటర్, తర్వాత 40 ml వాటర్, అలా 20 20 ml, లేకపోతే 10 10 డిఫరెన్స్తో కానీ 20 ml డిఫరెన్స్లో కానీ మనం అలా 4 or 5 బీకర్స్లో వాటర్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఇక్కడ 10 ml ఆఫ్ వాటర్ని ఇప్పుడు సారీ ఇక్కడ మనం తీసుకున్న పొటాషియం పర్మాంగనేట్ యొక్క వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉండాలన్నమాట. ఓన్లీ 10 ml మాత్రమే అన్ని బీకర్లో కలుస్తూ ఉండాలి. ఓకే, ఇప్పుడు 90 ml ఆఫ్ బీకర్లో మనకి 10 ml కలిపాము, అప్పుడు ఏమైంది, పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ కొంచెం లైట్ పర్పుల్ కలర్లోకి, ఈ బీకర్ అనేది వాటర్ అనేది లైట్ పర్పుల్ కలర్లోకి మారినాయి. నెక్స్ట్ ఏమైంది, 90 ml కదా, నెక్స్ట్ 90, సో ఫర్ ఎగ్జాంపుల్ 70 ml అనుకోండి. ఓకే, 70 ml మళ్ళీ 10 ml ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ కలిపాం. ఓకే, మళ్ళీ ఈ సొల్యూషన్ నుంచి మళ్ళీ 10 ml తీసుకున్నాం అనమాట. ఓకే, 10 ml తీసుకొని మళ్ళీ 90 కదా 70 ml కలిపాం అనుకోండి, అప్పుడేమవుతుంది, ఇది ఇంతకు ముందు కానీ తక్కువ నీళ్ళలో ఎక్కువ 10 ml కలిసింది కదా పొటాషియం పర్మాంగనేట్, కాబట్టి తక్కువ నీళ్ళలో కలిసింది కాబట్టి దీనికన్నా కొంచెం థిక్ కలర్ వచ్చింది, కొంచెం బెటర్ థిక్గా. నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ 50 ml తీసుకున్నాం, 90 70 50 ml తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, తీసుకున్నట్లయితే మళ్ళీ ఈక్వల్ వాల్యూమ్ ఉండాలి కదా పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్, ఎంత ఉండాలి దాని వాల్యూమ్, ఫస్ట్ స్టార్టింగ్ 10 ml కాబట్టి నెక్స్ట్ టైం కూడా 10 ml ఉండాలి. సో 70 ml ఆఫ్ బీకర్ నుండి 10 ml కలెక్ట్ చేసి మళ్ళీ 50 ml ఉన్న బీకర్లో కలిపాం. ఇప్పుడు 50 ml 10 ml కలిసింది, 90 ml 10 ml కలిసినప్పుడు ఎక్కువ రంగు వస్తుందా, 50 ml 10 ml కలిసినప్పుడు ఎక్కువ రంగు వస్తుందా? తక్కువ నీళ్ళలో మీరు గులాం వేసారు అనుకోండి, కలర్స్ వేసాము అనుకోండి, తక్కువ నీళ్ళలో కలర్ వేసినప్పుడు ఎక్కువ రంగు వస్తుందా? లేకపోతే ఎక్కువ ఇప్పుడు డ్రమ్ ఉంది అనుకోండి, ఒక గుప్పెడు కలర్ తీసుకున్నాం, ఒక గుప్పెడు కలర్ తీసుకొని పెద్ద డ్రమ్లో వేసాము, ఆ డ్రమ్లో కలర్ అంతా స్ప్రెడ్ అయ్యేటప్పుడు బాగా వాటర్ని స్టే చేసాం అనమాట, ఆ డ్రమ్లో ఉన్న వాటర్ కలర్ ఎక్కువ చేంజ్ అవుతుందా? లేదా ఒక గ్లాస్లో గుప్పెడు రంగుని వేసాం అనుకోండి,
అప్పుడు దాన్ని స్టిచ్ చేసి అనుకోండి బాగా కలిపినప్పుడు గ్లాస్లో ఉన్న రంగు చేంజ్ అవుతుంది. ఆ గ్లాస్లో ఉన్న రంగు మాత్రమే ఎక్కువ రంగుతో చేంజ్ అవుతూ ఉంటుంది కలర్. ఎందుకు? ఎందుకంటే తక్కువ వాటర్లో ఎక్కువ రంగు కలిసింది కాబట్టి. అలానే 90 ml బేకర్లో కానీ 50 ml బేకర్లో సొల్యూషన్ కలిసినప్పుడు అది ఎక్కువ రంగుని చూపిస్తుంది. నెక్స్ట్ 30 ml లో మళ్ళీ 10 ml కలిపాను, దీంట్లో నుంచి 10 ml కలర్ చేసి అప్పుడు అది ఇంకా సూపర్ కలర్ని చూపించింది అనమాట పర్ఫెక్ట్ రంగు. కాబట్టి అది మనకి దాని పార్టికల్స్లో అనేది ఒక నిమిషం నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. నా ఫోన్ కాల్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.